నేను శుకులగూడెం గ్రామం నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ కుమారుడు పుట్టాడు, 21 రోజు ఉండి చనిపోయాడు. మరి మళ్ళీ దేవుని దయతో మళ్ళీ 1 సంవత్సరానికి మళ్ళీ నేను గర్భఫలం పొందాను. అప్పుడు నెలలు నిండిన తర్వాత మళ్ళీ కుమార్తె పుట్టింది. ఆపరేషన్ 1 గంటలో జరిగిద్దనగా తన కూడా చనిపోయింది. ఏంటి దేవా నాకు ఈ పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు 2 బిడ్డలను కోల్పోయాను నేను, నాకు ఈ జీవితం ఎందుకు అని నేను బాధపడుతున్న సమయంలో టీవీలో ఇసాకన్న ప్రార్థన నేను విన్నాను. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు ఈ జీవితం, నీకన్నీ నువ్వు చింతించుచున్నావా, నువ్వేం బాధపడమాకు, నీ కోసం నేను ప్రార్థిస్తా, దేవుడు నీకు తోడుగా నిలబడతాడని వాగ్దానం నాకు దేవుడి ద్వారా అన్న పలికినట్టు అనిపించింది. మా కుమార్తె చనిపోయిన 3వ నెలకే నేను ప్రార్థనా శక్తి ప్రోగ్రాం జరుగుతుందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసాకన్నకు నా బాధను చెప్పాను. అన్నయ్య ఇట్లా 2 బిడ్డలను కోల్పోయి ఉన్నాను నేను, నాకు అసలు మళ్ళీ గర్భం అందినా మళ్ళీ బిడ్డలు కలుగుతారా, అసలు నాకు మళ్ళీ 2 ఆపరేషన్లు అయినాయి, ఏంటి నా పరిస్థితి అనని నేను అన్నయ్యతో చెప్పుకుంటే, ఈ తేప ఏం కాదు, నీకు పుట్టబోయే బిడ్డ కన్ఫామ్గా నీకు దేవుడిచ్చే బిడ్డే, నీకు నిలబడతాడు, నువ్వేం బాధపడమాకు, నేను ప్రార్థించి నీకు చెప్తున్నాగా అని అన్నాడు అన్నయ్య. అన్న తర్వాత 5 నెలలకు నేను నా భర్త కష్టార్జితం దశభాగం తీసి స్పాన్సర్ ఇచ్చాను, ఈ తేప పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలయ్యా అని. ఇచ్చిన 2 నెలలకి నేను కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత 3వ నెలలో నేను స్కానింగ్కి వెళ్తే అక్కడ బిడ్డకి ముక్కు బోన్ లేదు, ఆ బిడ్డ ముక్కు లేదు, ఈ ప్రెగ్నెన్సీ ఏంటి దేవా, నాకు 3వ బిడ్డ కూడా నమ్మకం లేదా, ఇసాకన్నంత ఇదిగా చెప్పాడు కదా అని మళ్ళీ నేను 3వ నెల స్కానింగ్ తీయించుకొని 4వ నెలకి ఇక్కడికి వచ్చా. అన్నయ్య నాకు ఇట్లా అన్నారు, ముక్కు లేదు, అందులో నీకు 2 ఆపరేషన్లు కదా, ఆ బిడ్డ పుట్టినా ఒకవేళ పుట్టకోకుండా ఏదని చేపించుకున్నా నువ్వు కూడా బతకవమ్మా అన్నారు. అన్నయ్య ఒక్కటే అన్నాడు, నీకు ఇంతకుముందు 2 బిడ్డలు నీ బిడ్డలు కాదమ్మా, ఇప్పుడు పుట్టే బిడ్డే నీ బిడ్డ, డాక్టర్స్ కానీ ఎవరైనా ఎన్నైనా చెప్పని, నీకంతా మంచిగానే వస్తుంది, నువ్వు టెస్ట్కి వెళ్ళు, నాకు ఉమ్మని టెస్ట్ చేయాలన్నారు, ఆ టెస్ట్ చెన్నై పంపించాలని చెప్పారు. నా పరిస్థితి ఏంటన్నా అంటే, నీకు వచ్చిన బాధ ఏమీ లేదు, అంతా నార్మల్లే వచ్చిద్దమ్మా వెళ్ళు అని అన్నారు. స్కానింగ్కి వెళ్ళా, ఉమ్మనీరు తీశారు, తీసిన తర్వాత వాళ్ళు ఒక్కటే అన్నారు, అంతా నార్మల్గా వస్తే మిమ్మల్ని డైలీ చెకప్కి 6 మంత్స్లో పిలుస్తాం, లేకపోతే ఏదైనా మీరు ప్రిపేర్ అయ్యి రండమ్మా అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నెలకి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, స్కానింగ్కి రండి, అంతా నార్మల్గానే ఉంది అని చెప్పారు. దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు. మళ్ళీ వచ్చి అన్నయ్య ఇట్లా అన్నారు అంటే, నువ్వు మగబిడ్డనే ఎత్తుకొని వస్తావురా, నీకు వచ్చిన బాధ ఏమీ లేదు, ఆ బిడ్డను నువ్వు నా చేతులకిచ్చి అన్నయ్య ఇంకో నువ్వు చేసిన ప్రార్థన నా జీవితంలో నెరవేరిందని సాక్ష్యం చెప్తారు అని అన్నారు. ఈ మహిమంతా దేవునికే కలుగునుగాక. అనిస్తాక అన్నయ్యకి నా నిండు వందనాలు, మీరు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.